హలో నమస్తే అస్సలం వాలేకుమ్ వనకమ్ శశ్రీగల్ నా పేరు సత్యం మీరు చూస్తున్నారు మన ఛానల్ మూవీ మొబైల్లో ఫ్రెండ్స్ మీ అందరికీ మన ఛానల్కి స్వాగతం సుస్వాగతం వీడియో స్టార్ట్ చేసే ముందు పంజాబ్ మ్యూజిక్ ఇండస్ట్రీలో లెజెండరీ ర్యాప్ సింగర్ సిద్ధు ముసేవాలని బ్రూటల్గా మర్డర్ చేశారు సో అతని గురించి పీస్ కోరుకుంటూ ఈ వీడియో సిద్ధు ముసేవాళ్ళకి డెడికేట్ చేస్తున్నా హెవెన్లో ఉన్నా కానీ పీస్ దొరకాలి ఫ్రెండ్స్ ఈ వీడియోలో నేను యుఎస్లో ఉన్న యూనివర్సిటీస్ ఆర్ కాలేజెస్ పబ్లిక్ ఆర్ గవర్నమెంట్ కాలేజెస్ ఎలా పిక్ చేసుకోవాలి మీరు చేసిన మదర్ స్ట్రీమ్ కోర్సెస్ని ఎలా చూస్ చేసుకోవాలి ఏంటి అని చెప్పేసి ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియో స్టిక్ అయి ఉండండి అండ్ మేక్ షూర్ టు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి లైక్ ఎలా యూనివర్సిటీస్ మీరు చూస్ చేసుకున్నారు అండ్ చిన్న వాట్సాప్ గ్రూప్ ఒకటి ఫామ్ చేస్తున్నాను యుఎస్ ఎవరైతే వెళ్తున్నారు సో ఎవరికైతే I-20లు వచ్చినాయో ఎవరికైతే అడ్మిట్ కార్డులు వచ్చినాయో ఆ ప్రాసెస్ అంతా తెలుసుకోవడానికి వాట్సాప్ లింక్ ఇస్తున్నాను గ్రూప్ది జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్ చాలామంది యూజువల్గా కమెంట్స్లో కానీ నార్మల్గా అడిగి క్వశ్చన్ ఏంటంటే బ్రో ఎంబీఏ బెస్టా ఎంఎస్ బెస్టా అని చెప్పేసి రెండిట్లో కొంచెం కన్ఫ్యూజన్గా ఉందని అడుగుతున్నారు సో మీకు 16 ఇయర్స్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్గా కంప్లీట్ అయితే లైక్ 10th తర్వాత +1 +2 లైక్ 4 ఇయర్స్ ఇంజనీరింగ్ కంప్లీట్ అయితే మీరు ఎంఎస్ బ్యూటిఫుల్గా తీసుకోవచ్చు ఎంబీఏ కూడా తీసుకోవచ్చు కానీ యూఎస్లో వచ్చేసరికి ఎంబీఏ అనేది ఎంబీఏ ప్రోగ్రామ్ అనేది యూఎస్ఏ స్టార్ట్ చేసిందనమాట చాలా టఫ్గా ఉండేది ఎంబీఏ ఎంబీఏ అయితే లైక్ యూఎస్లో కష్టంగా ఉండేది దాన్ని బట్టి చూస్ చేసుకోండి ఎవరికి లైక్ 15 ఇయర్స్ అయ్యిందా లేకపోతే 16 ఇయర్స్ అయ్యిందా అని చెప్పేసి దాన్ని బట్టి ఉండేది లైక్ మీ ప్రొఫైల్ బట్టి డిసైడ్ అయ్యింది ఏదైనా కానీ ఎంఎస్కి వెళ్దాం అనుకున్నా ఎంబీఏకి వెళ్దాం అనుకున్నా కానీ ఫస్ట్ ఏం చేస్తారంటే మీరు జిఆర్ఈ రాశారా టోఫిల్ రాశారా లేకపోతే డ్యూలింగో రాశారా లేకపోతే ఐలెట్స్ రాశారా ఏం రాశారు అని చెప్పేసి మీ ప్రొఫైల్ లైక్ ఇంజనీరింగ్లో సిఎస్సి తీసుకున్నారు లైక్ ఇట్లా అంటే మీ గ్రాడ్యుయేషన్ ఎలా ఏదైంది అని చెప్పేసి ఒక పేపర్ మీద అయితే నోట్ చేసుకుని దాని తర్వాత దాన్ని బట్టి మనం లైక్ మన ప్రొఫైల్ మనం సెట్ చేసుకోవాలి ఫస్ట్ సెట్ చేసుకుని ఓకే మనకి జిఆర్ఈ అయింది టోఫిల్ అయింది సో ఈ రెండు బేసిస్ మీద ఏమేమి యూనివర్సిటీస్ అప్లై చేసుకోవచ్చు సో మీ ప్రొఫైల్ అనేది మీరు మెయింటైన్ చేసిన తర్వాత సో ఫ్రెండ్స్ వెబ్సైట్ వచ్చేసరికి యాకెట్ YOCKET యాకెట్ అని చెప్పేసి ఈ వెబ్సైట్ మీరు ప్రొఫైల్ తగ్గట్టు మీరు నోట్ చేసుకున్నాయి లైక్ మీ డీటెయిల్స్ అన్నీ లైక్ ఆ దాంట్లో ఫిల్ చేస్తే యాకెట్లో ఆప్షన్స్ ఉంటాయి సేమ్ వెబ్సైట్లోనే ఆప్షన్స్ ఉంటాయి లైక్ మీకు యూనివర్సిటీస్ అనేవి ఫిల్టర్ చేసి ఈజీగా ఇస్తారు అండ్ ఇంకొక ఆప్షన్ ఉన్నది సో యాకెట్ వాళ్ళది ఫేస్బుక్లో ఒక పేజ్ ఉన్నది గ్రూప్ సో ఆ గ్రూప్లో మీ డీటెయిల్స్ ఇచ్చినా కానీ వాళ్ళు మీకు సూటబుల్ అయిన మీ ప్రొఫైల్కి సూటబుల్ అయిన యూనివర్సిటీస్ అని సెలెక్ట్ చేసిస్తారు అండ్ ఇంకొకటి ఏంటంటే లైక్ మీకు ఫ్రెండ్స్ని లైక్ యూఎస్లో ఉన్న ఫ్రెండ్స్ని ఎలా లైక్ యూనివర్సిటీస్ వాళ్ళని రిఫర్ చేయడం కానీ రిలేటివ్స్ కానీ ఎవరైనా ఉంటారు సో మీ ప్రొఫైల్ వాళ్ళకి పంపిస్తే సో వాళ్ళనేది యూనివర్సిటీస్ అనేది లైక్ రిఫర్ చేయడానికి ఉండుద్ది ఇది కూడా ఇంకో ఆప్షన్ లైక్ థర్డ్ ఆప్షన్ ఇది రేర్ కేసెస్లో జరుగుతుంది ఎందుకంటే వాళ్ళే బిజీగా ఉంటారు మీకు లైక్ రిఫర్ చేస్తారు లేదు అంటే మీ ఫ్రెండ్స్ కొలీగ్స్ కానీ వాళ్ళు యూనివర్సిటీస్లో ఉండేవాళ్ళు కానీ వాళ్ళని లైక్ జస్ట్ సజెషన్ అడగండి ఏ యూనివర్సిటీస్ ఏం చూస్ చేసుకోవాలి ఏంటి అనేది యాప్లో మనకి ఒక 30-40 యూనివర్సిటీస్ అయితే వాళ్ళు ఫిల్టర్ చేసి ఇచ్చారు సో మనం కూడా చేసుకుందాం ఒకవేళ మీరు యాప్లో త్రూ చేసుకోకపోతే మీరు డైరెక్ట్గా మీరు చేసుకున్నారు 40 యూనివర్సిటీస్ మీరు చూస్ చేసుకున్నారు ఈ 40లో మీరు ఎలా 5 యూనివర్సిటీస్ ఆ 6 యూనివర్సిటీస్ మీకు తగ్గట యూనివర్సిటీస్ ఇన్ని యూనివర్సిటీస్ ఉన్నాయి ఇన్ని యూనివర్సిటీస్లో అన్ని యూనివర్సిటీస్కి అప్లై చేయాలా అనుకోవచ్చు సో అన్ని యూనివర్సిటీస్కి అప్లై చేయక్కర్లేదు మీరు మీకు నచ్చిన 6 or 7 యూనివర్సిటీస్కి మీరు అయితే అప్లై చేసుకోవచ్చు సో వాటిని ఎలా ఫిల్టర్ చేయాలి ఏంటి అనేది ఇప్పుడు చెప్తున్నాను సో కొంచెం జాగ్రత్తగా వినండి ఈజీ టిప్స్ చెప్తాను సో ఫస్ట్ ఏంటంటే మీరు ఆ 30 యూనివర్సిటీస్ వెబ్సైట్స్కి వెళ్ళండి సో వెబ్సైట్కి వెళ్ళి వెబ్సైట్లో మీరు మెన్షన్ చేసి ఉండదు ఈజీగా మీరు ఒక 10 యూనివర్సిటీస్కి కావాలంటే అక్కడ వెళ్ళిన తర్వాత సో మీ ప్రోగ్రామ్కి ఎంత ఫీ ఉన్నది ఫైనాన్షియల్ స్టేటస్ ఎంత చూపించమంటున్నారు ఇప్పుడు కొంతమంది 44,000 చూపించమంటారు ఇప్పుడు నాకైతే 44,000 చూపించమన్నారు వాళ్ళు సో కొంతమందికి 40,000 చూపించమంటారు కొంతమందికి 50,000 చూపించమంటారు 60,000 చూపించమంటారు 60,000 ఈజ్ అ హ్యూజ్ అమౌంట్ లైక్ ఆల్మోస్ట్ ఒక 70 లక్షల నుంచి 80 లక్షల రూపాయలు మనం చూపించాల్సి వస్తుంది బ్యాంక్ స్టేట్మెంట్ అండ్ ఫీజ్ కూడా లైక్ ఒక 60 లాక్స్ ఉంటుంది సో అంతంత యూనివర్సిటీస్ అయితే లైక్ మీ డిపెండ్ ఆన్ యూ ఎంఎస్కి అయితే 60 లాక్స్ to 70 లాక్స్ ఇన్వెస్ట్ చేయడం అయితే అంత లైక్ వర్త్ అని నేను అనుకోవట్లేదు సో ఒక 40 లాక్స్ 30 లాక్స్ to 40 లాక్స్ 45 లాక్స్ అయితే ఫైన్ 45 లాక్స్ ఫైన్ అసలు సో మేము మా దగ్గర డబ్బులు ఉన్నాయి మేము చదువుకోగలం అనుకుంటే మీరు 60 లాక్స్ 70 లాక్స్ యూనివర్సిటీస్ కూడా వెళ్ళచ్చు వీసా ప్రాసెసింగ్లో ఈజీగా ఉండదు ఎందుకంటే 60 లక్షలు పెట్టి చదువుకుంటే ఖచ్చితంగా అప్రూవ్ చేస్తాడు వీసా అనేది సో ఇట్లా మీరు ఫిల్టర్ చేసుకోవచ్చు ఈ 30-40 యూనివర్సిటీస్ ఆర్ కాలేజెస్లో మీరు ఆల్మోస్ట్ ఒక లైక్ ఒక 10-15 యూనివర్సిటీస్కి వచ్చేస్తారనమాట 15 యూనివర్సిటీస్ మీరు చూస్ చేసుకున్నారనమాట లాస్ట్లో సో 15 యూనివర్సిటీస్లో ఒక్కొక్క కోర్స్కి లైక్ ఇప్పుడు నేను తీసుకున్న బిజినెస్ అనాలిసిస్ట్ సో నాకు క్రెడిట్స్ ఉండే అనమాట ఒక్కొక్క అంటే క్రెడిట్స్ ఒక్కొక్క యూనివర్సిటీకి నేను క్రెడిట్స్ ఫిల్ఫిల్ చేయాలని చెప్పేసి ఉంటుంది సో నాకు వచ్చేసరికి 30 క్రెడిట్స్ ఉన్నది సబ్జెక్ట్స్కి సో ఈ 30 క్రెడిట్స్ నేను ఫిల్ఫిల్ చేస్తే
మొత్తం 30 grades నేను కంప్లీట్ చేస్తే నాకు గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్ అనేది వచ్చేస్తుంది అనమాట. ఎంఎస్ ఇన్ బిజినెస్ అనాలిసిస్లో యూఎస్లో నాకు సర్టిఫికేట్ వచ్చేస్తుంది. అట్లానే యూనివర్సిటీస్ కొన్ని యూనివర్సిటీస్ నామ్స్ కొన్ని ఉంటాయి. లైక్ ఒక్కొక్క చోట 45 అడుగుతారు, ఒక్కొక్క చోట 55 అడుగుతారు, ఒక్కొక్క చోట 60 అడుగుతారు. 60 grades అంటే 60 grades అంటే ఆల్మోస్ట్ ఒక 3 సంవత్సరాల పాటు ఎంఎస్ చేయాలి. 3-3.5 సంవత్సరాల పాటు ఎంఎస్ చేయాలి లైక్ హ్యూజ్. అట్లాంటి యూనివర్సిటీస్ చెప్తున్నాను వద్దు, 50 grades 60 grades సబ్జెక్ట్స్ అయితే వద్దు. ఎందుకంటే మీకే అసలు పార్ట్ టైం చేయడానికి ఉండదు, లైక్ మీకు ఇంకా చదువు ఉండిద్ది, సో చిల్ అవడానికి కూడా ఉండదు. సో 30 grades or 35 grades ఇస్ ఫైన్, లైక్ 40 grades ఉన్నా ఫైన్, 60 grades 55 grades అయితే వద్దు. సో ఇట్లా మీరు ఫిల్టర్ చేసుకోండి. సో ఫిల్టర్ చేసుకుంటే ఒక 5-6 యూనివర్సిటీస్ అయితే వచ్చేసి ఈ యూనివర్సిటీస్లో కూడా లైక్ బెస్ట్ ఏంటో బెస్ట్ ఒక 3 చూస్ చేసుకోండి. అంటే కొన్ని ఫీ ఒకవేళ పే చేయాలి అనుకుంటే యూనివర్సిటీస్కి సబ్మిషన్ ఫీ ఉంటుంది. కొన్ని కొన్ని యూనివర్సిటీస్కి కెంట్ యూనివర్సిటీ ఉన్నది, నేను పే చేశాను కెంట్ యూనివర్సిటీకి $75 పే చేశాను. సో కొన్ని ఫ్రీ వే ఉంటాయి, లైక్ డబ్బులే మనం పే చేయక్కలేదు. అడ్మిట్ వచ్చిన తర్వాత 520 అయితే పే చేయాలి కొన్ని యూనివర్సిటీస్కి. సో ఇట్లా ఒక యూనివర్సిటీస్ కొన్ని ఉంటాయి. సో డిపెండ్ ఆన్ యూనివర్సిటీ, ఒక్కొక్క యూనివర్సిటీ ఒక్కొక్క నామ్ ఉంటుంది. సో మీకు తెలిసిందే అడ్మిషన్కు ఫీ కూడా కొన్ని చాలా వరకు ఉండదు, ఫ్రీ వే ఉన్నాయి. 5-6 యూనివర్సిటీ నేను చెప్పినట్టు 5-6 కాకుండా ఇంకొక 5-6 అప్లై చేయండి. ఒక ఆల్మోస్ట్ ఒక 10 యూనివర్సిటీస్ అయితే అప్లై చేయండి, ఎప్పుడు వచ్చేదో తెలియదు. అండ్ ఈ వీడియో చూసే వాళ్ళకి ఎప్పుడైనా స్ప్రింగ్ ఇంటేక్ వస్తున్నారు, సో స్ప్రింగ్ వచ్చే వాళ్ళందరికీ పక్కగా, ఎందుకంటే ఫాల్ ఇంటేక్ ఇప్పుడు నేను వెళ్ళి ఇంటేక్ అడ్మిషన్స్ అన్ని క్లోజ్ అయిపోయినాయి. I20s కూడా రిలీజ్ చేసేస్తున్నారు. లైక్ I20 ఫీ కూడా మా యూనివర్సిటీ SHUకి వచ్చేసరికి లైక్ 15th లాస్ట్, ఈ మంత్ జూన్ 15th లాస్ట్, ఈరోజు వచ్చేసరికి జూన్3. సో వీడియో చేస్తున్నప్పుడు జూన్3. నన్ను చాలా మంది కమెంట్స్ అడుగుతున్నారు, బ్రో నాకు SHU అంటే లైక్ సెక్రెట్ ఆర్ యూనివర్సిటీని షూ అంటారు, షూలో అడ్మిట్ వచ్చింది, బ్రిడ్జ్ పోర్ట్ కూడా అడ్మిట్ వచ్చింది. సో నాకు ఫస్ట్ ఏది I20 వస్తే నేను దాన్ని పెట్టుకుని స్లాట్ అనేది, వీసా స్లాట్ అనేది బుక్ చేసుకుంటాను. ఎందుకంటే లైక్ నా కాలేజ్ స్టార్ట్ అయ్యేది సెప్టెంబర్ 8 నా కాలేజ్ స్టార్ట్ అయ్యేది. సెప్టెంబర్ లోపు ఏంటంటే ఇప్పుడు నేను జూన్లో ఉన్నా, జూన్ జూలై ఆగస్ట్ ఈ 3 మంత్స్లో నేను లైక్ నెంబర్ ఆఫ్ అటెంప్ట్స్ నేను చేయాల్సి వచ్చింది. ఒకవేళ నాకు ఫస్ట్ టైమే వీసా అప్రూవ్ అయిపోయింది అనుకోండి, నాకు ఏ ప్రాబ్లం ఏమి ఉండదు, నేను చిల్లుగా కూర్చోవచ్చు, నేను జూన్ జూలైలో వెళ్ళిపోవచ్చు, యూఎస్ వెళ్ళిపోవచ్చు. ఒకవేళ నా వీసా రిజెక్ట్ అయితే ఇన్ కేస్, సో నాకు అనేది ఆగస్ట్ ఒకటే ఉన్నది, ఆగస్ట్లో మళ్ళీ స్లాట్ బుక్ చేసుకుని మళ్ళీ వెళ్ళాల్సి వచ్చింది. సో మా యూనివర్సిటీ వాళ్ళకి నేను మెయిల్ చేశాను అనమాట, నాకు తొందరగా I20 పంపించండి అని చెప్పేసి మెయిల్ చేశాను. సో వాళ్ళు అన్నారు డ్యూ టు హై వాల్యూమ్ ఆఫ్ అడ్మిషన్స్ వల్ల మాకు లైక్ అందరికీ ప్రతి ఒక్కరికి మేము పంపించలేకపోతున్నాం, ఒక ఫీ పే చేసిన తర్వాత 3-4 weeks అయితే టైం పట్టుద్దని చెప్పేసి వాళ్ళు మెయిల్ చేశారు మళ్ళీ. సో ఇట్లా అయితే నా ప్రాసెస్ అనేది జరుగుతున్నది. ఆల్మోస్ట్ ఇది ఎందుకంటే I20 ఎందుకంటే మెయిన్, ఎందుకంటే మనకి వీసాకి వెళ్ళేటప్పుడు I20లో ఏమైనా చిన్న మిస్టేక్ వచ్చినా కానీ రిజెక్ట్ చేసేదానికి ఛాన్సెస్ ఉంటుంది. ఎందుకంటే ఒక్కొక్క I20 వాళ్ళు చేయడానికి, యూనివర్సిటీ వాళ్ళు అయినా చేయడానికి పంపిస్తానికి ఆల్మోస్ట్ 3 hours టైం పట్టుద్దంట. నిన్న స్లాట్లో చెప్తున్నారు, మీటింగ్లో చెప్తున్నారు 3 hours టైం పట్టుద్దంట ఒక్కొక్క స్టూడెంట్కి. అట్లానే చాలా లైక్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ పే చేసి ఉంటుంటారు. సో వాళ్ళందరికీ పంపించాలంటే మనం ఫీ పే చేసిన 3-4 weeks కల్లా పంపిస్తారంట. కానీ బ్రిడ్జ్ పోర్ట్కి వచ్చేసరికి లైక్ ఆల్మోస్ట్ ఒక 3-4 డేస్లో బ్రిడ్జ్ పోర్ట్కి అయితే వచ్చేస్తున్నది. ఫ్రెండ్స్ మీరైతే బ్రిడ్జ్ పోర్ట్కి అప్లై చేసి ఉంటుంటే లైక్ బ్రిడ్జ్ పోర్ట్కి పే చేసి ఉంటుంటే $350 చక్కగా బ్రిడ్జ్ పోర్ట్ పెట్టేసుకుని మీరు వీసా స్లాట్ పైన బుక్ చేసుకోండి. వీసా స్లాట్ బుక్ చేసుకున్న తర్వాత లైక్ నేను నాకు ఈ కాలేజ్ వద్దు బ్రో, నేను తర్వాత వేరే కాలేజ్కి వెళ్దాం అనుకుంటున్నాను అని మీరు అనుకుంటే మీరు ఏం చేస్తారంటే లైక్ లాస్ట్ వీసాకి వెళ్ళే ముందు మనం అనేది కాలేజ్ అనేది చేంజ్ చేసుకోవచ్చు, యూనివర్సిటీ అనేది చేంజ్ చేసుకోవచ్చు. లైక్ వీసా లైక్ పేపర్స్లో కన్సల్టెన్సీ వాళ్ళే ఆల్మోస్ట్ అన్ని చూస్ చేస్తారు. లేకపోతే మీకు అది ఎలా చేంజ్ చేసుకోవాలి ఏంటి అనేది నాకైతే ఐడియా లేదు, తెలుసు ఇట్లా చేంజ్ చేసుకోవచ్చు అని చెప్పేసి. మీరైతే ఏది I20 వస్తే మీరు ముందైతే స్లాట్స్ బుక్ చేసుకోండి, స్లాట్స్ అయితే దొరకట్లేదు. ప్రతి మంత్లో ఒక వీక్లో కొంచెం మొదలుతున్నాడు. సో మ్యాక్సిమం ఢిల్లీ అయితే పెట్టుకోండి, ఢిల్లీ ఆర్ కలకత్తా కూడా బాగానే అవుతున్నది. సో హైదరాబాద్ అయితే మన తెలుగు వాళ్ళకి అయితే వద్దు, ఎందుకంటే ఎక్కువ బీటీ జరుగుతున్నారు, బ్యాటరీ అయితే ఎక్కువ అవుతున్నారు, మ్యాక్సిమం 90% వీసాస్ రిజెక్ట్ అవుతున్నాయి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఇంకా తప్పకుండా కమెంట్ చేయండి కమెంట్ బాక్స్లో. మేక్ షూర్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అండ్ నెక్స్ట్ నా I20 వచ్చిన తర్వాత ఎలా ప్రాసెస్ జరుగుతుంది ఏంటి అని చెప్పేసి ఇదంతా జరుగుద్ది. మా ఫ్రెండ్ భరత్ అనే అతను, సో I20 వచ్చేసింది అండ్ వీసా స్లాట్ కూడా బుక్ చేసుకున్నాడు, కానీ రీషెడ్యూల్ చేసుకుందాం అనుకున్నాడు. రీషెడ్యూల్ కూడా ఒకవేళ మీరు జూలైలో స్లాట్ బుక్ చేసుకుంటే మీరు జూన్కే మాకు కావాలి వెళ్ళాలి అనుకుంటే రీషెడ్యూల్ కూడా చేసుకోవచ్చు స్లాట్స్ని. రీషెడ్యూల్ అంటే నెక్స్ట్ మంత్లో వచ్చింది నాకు, ఈ మంత్లోనే నేను వెళ్ళాలి ఇప్పుడు, ఎందుకంటే నాకు మళ్ళీ ఒకవేళ రిజెక్ట్ అయితే నేను మళ్ళీ ఇంకో ఛాన్స్ దొరుకుద్ది కదా అని చెప్పేసి అనుకుంటున్నారు. అట్లా ఉన్నా కానీ ఛాన్స్ దొరుకుద్ది. మీరు ఒకవేళ నెక్స్ట్ మంత్ వస్తే మీకు వీసా స్లాట్, సో ట్రై చేయండి, ఈ మంత్ కూడా దొరకవచ్చు స్లాట్ అనేది లైక్ రీషెడ్యూల్ చేసుకోవచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే I20 వచ్చిన తర్వాత చాలా లైక్ మీరు బ్యాంక్ లైక్ ఫైనాన్షియల్గా లైక్ మీరు లోన్ పెట్టుకుని వెళ్తున్నారా,
ఫండ్స్ ఎలా చూపించుకున్నారు దాన్ని బట్టి ఉంటుంది. ఎందుకంటే వీసాలు అడుగుతారు ఖచ్చితంగా, ఈ ఫేక్ డాక్యుమెంట్స్ అనేవి పెట్టద్దు. చెప్తున్నా మీరు అడ్మిట్ కార్డుకి వచ్చేటప్పుడు ఫేక్ డాక్యుమెంట్స్ పెట్టినా కానీ పర్లేదు, కానీ ఇక్కడ వచ్చేసరికి లైక్ I-20కి వచ్చేసరికి, I-20 అయిపోయిన తర్వాత మీరు వీసా స్లాట్కి వెళ్ళేటప్పుడు ఫేక్ డాక్యుమెంట్స్ అయితే పెట్టదు. ఫేక్ డాక్యుమెంట్స్ పెడితే ఖచ్చితంగా లైక్ రిజెక్ట్ చేసేస్తారు. రిజెక్ట్ చేయడం కూడా కాదు, మీ మీద కేసు కూడా పడుతుంది, ఇట్లా ఫ్రాడ్ కేసు అని చెప్పేసి కేసు కూడా పడితే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ లాస్ట్లో వెళ్ళిపోయేటప్పుడు ఒక చిన్న టిప్ చెప్తాను. సో మీరు I-20 వచ్చిన యాజ్ సూన్ యాజ్ పాసిబుల్, ఎంత పాసిబుల్ అయితే అంత పాసిబుల్గా లైక్ 3-4 డేస్ లోపు మీ లోన్ ప్రాసెస్ అంతా ముందే చేసుకుని పెట్టుకోండి. ఏమేమి రిక్వైర్ డాక్యుమెంట్స్ కావాలి, లోన్కి వెళ్ళాలంటే ఏంటనేది, మీరు I-20 వచ్చిన తర్వాత మళ్ళీ స్లాట్ బుక్ చేసుకున్న తర్వాత మళ్ళీ నాకు ఈ లోన్ ఇంకా అప్రూవ్ అవ్వలేదు బ్రో ఇంకా అని చెప్పేసి మీరైతే లైక్ టైం అయితే వేస్ట్ చేయొద్దు. ముందే లైక్ అన్ని డాక్యుమెంట్స్ పెట్టుకుని, రిక్వైర్ డాక్యుమెంట్స్ పెట్టుకుని I-20 వచ్చిన తర్వాత I-20 తీసుకెళ్ళి పెడితే మీ ప్రాపర్టీ ఏదైతే ఉన్నదో లైక్ మీరు ఎలా లోన్ తీసుకున్నారు దాన్ని బట్టి లైక్ మీకు లోన్ అనేది శాంక్షన్ అయ్యింది. శాంక్షన్ చేయించుకోవడానికి కూడా కొంచెం ఇన్ఫ్లుయెన్స్ యూస్ చేయండి. ఎందుకంటే లైక్ తొందరగా యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మీకు లోన్ శాంక్షన్ అయిపోతే మీరు స్లాట్కి కూడా వెళ్ళిపోవచ్చు. స్లాట్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ మాకు ఇంకా లోన్ శాంక్షన్ అవ్వలేదు, ఇంకా ప్రాసెస్లో ఉన్నది అంటే వాళ్ళు యాక్సెప్ట్ చేయరు, వీసా అయితే అప్రూవ్ ఇవ్వరు. సో ఫ్రెండ్స్ ఇదైతే లైక్ మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి అండ్ మేక్ షూర్ టు ఫాలో అవర్ ఛానల్. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే పర్సనల్గా మీరు ఇన్స్టాగ్రామ్లో కూడా మెసేజ్ చేయండి, మూవింగ్ మొబైల్ ఛానల్ని ఇన్స్టాగ్రామ్లో. సీ యూ గైస్, ఐ హోప్ యూ ఎంజాయ్ ద వీడియో.